ముఖ్యమంత్రి స్వంత జిల్లా కడపలో తెలుగుదేశం ముఖ్య నాయకులు ఇద్దరు ముగ్గురు వైసీపీలో చేరడం అనేది పెద్ద దెబ్బే నిజానికి. అందులోనూ పులివెందుల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కూడా పులివెందుల మీద ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు. పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చామని చాలాసార్లు చెప్పారు. పులివెందులను లో పాదం మోపడం చాలా కీలకమని, కానీ అటువంటి చోట ఎంతో కీలక పాత్ర వహించిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరుతున్నాడు. చేరడమే కాకుండా చాలా అసంతృప్తిగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎంతోకాలం చేసినా నాకేం ఉపయోగం లేకుండా పోయింది అది ఇది. అలాగే రామ్ సుబ్బారెడ్డి మరో మాజీ మంత్రి ప్రొద్దుటూరు, ఈయన కూడా చాలా గట్టిగా ఎప్పటి నుంచో ఉన్న ఆయన, ఈయన కూడా వైసీపీలోకి చేరుతున్నాడు. అనంతపురం జిల్లాలో కొంతమంది చేరారు. తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లాలో రహమాన్ వీళ్ళు చేరడం కూడా. డొక్కా మాణిక్య వరప్రసాద్ శాసనమండలికి రాజీనామా చేసినప్పుడు ఆయన అసంతృప్తి తెలిసింది. దాని మీద నేను ఇదివరకు కూడా మాట్లాడాను, ఆయన నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. శాసనమండలిలో మనం ఓడిద్దాం కానీ రద్దు దీ ప్రతిష్టమన వద్దని చెప్పినా వినలేదు. అలాగే అమరావతిలో కూడా జరుగుతున్న ఉద్యమంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి జేఏసీ పేరుతో అన్నది ఆయనకున్న ఫిర్యాదు ముందు నుంచి. కొంతమంది చుట్టూ చేరుతున్నారు, ఆయన సలహా వినడం లేదు, నన్ను గౌరవిస్తున్నారు కానీ మాట వినడం లేదు, సరైన విధానం లేదు. కాబట్టి నేను ఇందులో కొనసాగలేను మనస్ఫూర్తిగా, అందుకే నేను రాజీనామా చేస్తున్నానని ఆయన తర్వాత రాజీనామా చేశారు. చేశాక మరిన్ని ఆరోపణలు వచ్చినట్టున్నాయి. ఆయన ఎటకేలకు తన రాజీనామా మీద వివరణ అనే ఒక పల్లేఖ విడుదల చేసి తనకు తన నియోజకవర్గం తాడికొండ నుంచి పత్తిపాడుకు పంపించడం ఎలా జరిగింది, దానివల్ల కలిగిన అసంతృప్తి, తనకు కలిగిన నష్టం ఇవన్నీ కూడా చెప్తూనే జగన్ విధానాలు కూడా బాగున్నాయి, విధానాలను నచ్చి చేరుతున్నాను అన్నట్టుగా అన్నారు. ఇక పార్టీ మారడం ఈ మధ్యలో మా గురువు రాయపాటి వల్ల కూడా నేను తెలుగుదేశంతో ఉన్నాను అని కూడా అన్నారు. అప్పటి నుంచే వైసీపీకి ఉందని నాకు తెలుసు. నిజానికి అప్పుడు ఆయన వైసీపీలో చేస్తాడని చాలామంది అనుకున్నారు, కానీ తెలుగుదేశం ఇచ్చిన ఆఫర్స్, అవకాశాలు, రాయబారి ప్రభావం వీటన్నిటి వల్ల టీడీపీలో చేరినట్టున్నారు. వీళ్ళు అధికార ప్రతినిధిగా, కనీస వేతనాల కమిటీ చైర్మన్గా, శాసనమండలి సభ్యుడిగా అవన్నీ ఇచ్చారు, కానీ ఎప్పుడు పెద్ద కంఫర్టబుల్గా లేరు. అదే సమయంలో ఒక ఎగ్దమ్మున వైసీపీలో చేరడానికి కూడా ఆయన సిద్ధం కాలేదు. ఇప్పుడు చేరారు రహమాన్ కూడా, ఇదివరకు ప్రముఖ నాయకుడే. విశాఖపట్నం లాంటి చోట గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చేరకపోయినా సరే మొన్న చంద్రబాబు పర్యటనలో అంత వేడి వచ్చినప్పుడు కూడా ఆయన సరిగ్గా కనిపించలేదు, ఆయన మీద అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళు అని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. కానీ చాలా చోట్ల మటుకు జేసీ దివాకర్ రెడ్డి మాటలను బట్టి మనం చూస్తే మాత్రం విశ్వాసం పొరబడిన పరిస్థితి మటుకు కొంత ఉంది. దీనికి వైసీపీ తీవ్ర దాడి వెంటాడుతున్న తీరు ఒక కారణమైతే, అధినేత వ్యూహాలు అవన్నీ కూడా అంత సరిగ్గా లేవు, ఇవి పునరుజ్జీవం ఇవ్వడం లేదనే భావం కూడా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఒకవైపున వద్దనుకుంటూనే, అంటే వద్దన్న వాదనల మధ్య ఎన్నికల్లో పాల్గొంటుండగా ఇలాంటి ముఖ్య నాయకులు బయటికి పోవడం తెలుగుదేశానికి కొంచెం ప్రతికూలమైన అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎవరికి ఎంత బలమో ఎట్లా ఉన్నా కానీ ప్రజాస్వామికంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు తమ తీర్పు తాము ఇస్తారు.